ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన గద్దకుంట వెంకయ్య పుట్టుకతో మూగవాడు. గొర్రెలు కాసుకుని జీవనం సాగించే వెంకయ్య కుటుంబానికి, పొంకం మాలకొండయ్య కుటుంబానికి గతంలో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్య గొర్రెలు కాస్తుండగా అవి ప్రత్యర్థి మాలకొండయ్య పొలంలోకి వెళ్లాయి. గొర్రెలను తన పొలంలోకి మళ్లించేలోపే పొంకం మాలకొండయ్య కర్రలతో విచక్షణారహితంగా వెంకయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో వెంకయ్య చెయ్యి విరగగా పలు బలమైన గాయాలతో కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గాయపరిచిన మాలకొండయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మీమాంసాలు లెక్కిస్తున్నారు. పోలీసులు ఎక్కడైనా కలుగు చేసుకుని పుట్టుకతో మూగైన వెంకయ్యకు న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎక్కడికి దీనికి సర్జరీ చేయాలి. కుడి చేతికి ఎడమ వేలు, కుడి చేత చిటికిన వేలకి సర్జరీ చేయాలి చెప్పారు డాక్టర్లు. పోతే ఇక్కడ ప్యాచ్ అయింది మణికట్ మొత్తం, ఇది కూడా కట్టేశారు, పిండి కట్టేశారు డాక్టర్లు. డాక్టర్ అయితే పోతే మళ్ళీ ఇక్కడ కూడా చూపించారు, ఇక్కడ కూడా కర్రతో కొట్టేసినారు మొత్తం. అది కూడా నొప్పులు అంటున్నారు. అది కూడా ఈరోజు సండే సెలవు కాబట్టి రేపు కేసు పెట్టారా? కేసు పెట్టారు. పోలీసుల నుంచి ఏమైనా న్యాయం జరిగిందా మీకు? పోలీసుల గురించి ఇంకా మాకు ఏం న్యాయం జరగలేదు. దానికోసం బాగా కొట్టారు. అయితే బాగా చూసారు ఇక్కడ కూడా.